सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। विजयदशमी पर्वदिन कारणंगा आरव रोजुन अम्मवारी की वेसेटुवंटि अलंकारं सरस्वती अलंकारं। తెల్లనైనటువంటి ముఖ ఛాయ ముఖపు రంగు కలిగిన అమ్మ తెల్లని ఆ రాళ్ల కట్టుబడి కలిగినటువంటి చెవిదుద్దులని ధరించి తెల్లనైన రాళ్లతో ఏర్పాటు చేయబడిన హారాలను పెట్టుకుని తెల్లని వస్త్రాలను ధరించి తెల్లనైనటువంటి కల్పవృక్షపు పుష్పాలను తన కొప్పులో ముడుచుకుని చక్కనైనటువంటి తెల్లని వీణ మీద ఉండేటువంటి అమోఘమైన తంత్రుని మీటుతున్నటువంటి ఆ వ్రేళ్ళని ఇలా చూపిస్తూ చక్కనైనటువంటి చిలుకని ఒక చేతిలో అక్షమాలని మరొక చేతిలో పుస్తకాన్ని మరొక చేతిలో ఈ వీణని మరొక చేతిలో నాలుగు చేతులలోనూ స్వయంగా ధరించి తెల్లని పద్మంలో తెల్లని హంస నీళ్ళలో అలా విహరిస్తూ పక్కనే అమ్మ ముఖంలోనికి చూస్తూ ఉంటే అద్భుతంగా గోచరిస్తుంది ఈరోజు సాధకుడైన వాడా, వరుసగా నువ్వు ధ్యానిస్తూ ఏ రోజు ఆ రోజు వేయబడే అలంకారాలలో నన్ను దర్శిస్తూ వస్తున్నావురా, నిన్నటి రోజున గాయత్రీమాతగా నన్ను దర్శించి ఆనందాన్ని పొందావు కదా, ఇప్పుడు నువ్వు జ్ఞానానికి చేరువ అవుతున్నావని సూచిస్తూ అమ్మవారు జ్ఞానరూపిణిగా తెల్లనైన పద్ధతితో కనిపిస్తారు. తెలుపు అనేటటువంటి దానికి ఏ రంగు చిన్నగా అక్కడ అలా అతుక్కున్నా ఒక మచ్చలా కనిపిస్తుంది. అలాగే అమోఘమైన సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి ఏ చిన్న పొరపాటు చేసినా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కాబట్టి సాధకుడా, ఎంతో జాగ్రత్తగా ఇన్ని రోజులు ప్రయాణం చేసుకొచ్చిన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సుమ అని తెలియచేసేటటువంటి రూపం సరస్వతీ రూపం. అమ్మవారి చేతిలో చిలుక ఉందే, ఆ చిలుక ఓ యథార్థాన్ని చెప్తుంది. గురు అయినటువంటి వాడు నీకు చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మాట ఆయన మాట్లాడిన వెంటనే అనుమానాన్ని అడకు. గురువు చెప్పేదాన్ని రెండు మార్లు నువ్వు తిరిగి తిరిగి అను. ఎందుకని, చిలుకతో రామా అనంటే రామా రామా అని రెండు సార్లు అంటుంది. అలా తాత అన్నారనుకోండి, తాత తాత అని రెండు సార్లు అంటుంది. ఏ మాట మనం అంటే అది రెండు మార్లు అనడం చిలుక లక్షణం. కాబట్టి గురువు దగ్గర శిష్యుడు నేర్చుకునేటటువంటి సందర్భంలో గురువు అన్న మాటని రెండు మార్లు అలా మననం చేయాలి. ఇలా మననం చేసినటువంటి విశేషాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళాక గురువు చెప్పినటువంటి దాన్ని ప్రతి ఒక్క పూస మీద అక్షమాలంటారే, పూసలన్నీ కలిగిన మాల, దాని మీద అలా తావడాన్ని తిప్పుతున్నట్టుగా అనేక పర్యాయాలు మననం చేస్తే అది బుద్ధిలో నిక్షిప్తమైపోతుంది, ఇనుపు పెట్టిలో దాచుకున్న సొమ్ముల. ఆ విషయాన్ని అంతా అర్థం చేసుకున్న తర్వాత మరింక విశేషాన్ని తెలుసుకోవడం కోసం పుస్తకాన్ని నువ్వు ఒక్కసారి తిరగేయరా. గురువు చెప్పిన దాన్ని రెండు మార్లు పారాయణం చేసుకుని దాన్ని మరింతగా మననం చేసుకుని ఇంకా క్రొత్తదైనటువంటి సమాచారం కోసం పుస్తకాన్ని కానీ తిరిగేసినట్లయితే నీకు అద్భుతమైన పాండిత్యం లభించి నాతో సమానమైన స్వరూపం కలిగిన వాడివి అవుతావు అని ప్రత్యక్షంగా అమ్మవారు కనిపిస్తూ పరోక్షమైన ఉపదేశాన్ని మనకి చేస్తూ ఉంటుంది. ఇదంతా సాహిత్య విషయమైతే సంగీతం విషయంలో ఇదిగో వీణ కనిపిస్తోందా, ఈ వీణ మీద 24 మెట్లు కనిపిస్తున్నాయి చూడు. ఆ 24 మెట్లు మరేవో కాదురా, గాయత్రి మంత్రంలో కనిపించే బీజాక్షరాలు 24ను. ఈ బీజాక్షరాలని కానీ జాగ్రత్తగా ఉపాసించినట్లయితే నీకు జ్ఞానస్వరూపిణి అయినటువంటి నేను మరింత చేరువ కాగలుగుతాను అనే యథార్థాన్ని తెలియచేస్తూ ఉంటుంది అద్భుతమైనటువంటి రూపంతో అమ్మ. సరస్వతి నమస్తుభ్యం, సరస్వతీ నమస్తుభ్యం కాదు, సరస్వతీదేవిని సంబోధించేటప్పుడు ఓ అమ్మా అని సంబోధించేటప్పుడు సరస్వతి అవుతుంది సంస్కృతంలో. కాబట్టి ఓ సరస్వతి అంటే ఓ సరస్వతీదేవి, సరస్వతి నమస్తుభ్యం, నీకు నమస్కారం. వరదే
నేను ఏ వరాన్ని కోరుకుంటే ఆ వరాన్ని నువ్వు ఇస్తావమ్మా. సరస్వతి అంటే మనం చదువుకునే ప్రాథమికమైన చదువు, మాధ్యమికమైన చదువు, కళాశాలలో చదువు. ఇదే మాత్రమే కాదు చదువు అంటే. ఒక్కొక్కడికి చక్కగా బుట్టలల్లి అల్లగలిగిన కళ ఉంటుంది, ఒక్కొక్కడికి అమోఘంగా ఆకాశంలో ఉండే రహస్యాలన్నింటినీ నేల మీద కూర్చుని తెలుసుకోగలిగిన శక్తి ఉంటుంది. యథార్థంగా సముద్రపు ఒడ్డున ఉండేటటువంటి వాళ్ళకి తెలిసినంతటి వాతావరణ పరిజ్ఞానం విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారికి కూడా తెలియకుండానే ఉంటూ ఉంటుంది. అలా ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా బుద్ధిలో తెలుసుకోగలిగిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా ఏ అమోఘమైన విద్య నేర్చుకోవలసి ఉందో, అలాంటి సంపూర్ణమైన విద్యని నేర్చుకోగలిగిన వరదే. నేను ఎవరి దగ్గరికి వెళితే నాకు చదువు వస్తుంది అనే విషయాన్ని నువ్వు చెప్తావు కాబట్టి నేను అనుకోకుండా వాని దగ్గరకే వెళ్ళి అమోఘంగా విద్యని నేర్చుకునే శక్తిని ప్రసాదించేదానివి నువ్వు. అలాంటి వరదే, నేను ఎవరిని సమీపించాలో అలాంటి గురువుని నాకు తెలియచేయమ్మా. అలాంటి వరాన్ని నాకు ప్రసాదించు. ఏ రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వెళ్ళాడో, అలాగే ఏ శంకరాచార్యుల వారు సమోఘమైనటువంటి శంకరుని యొక్క రూపంగా ఇలా భూమికి అవతరించి లోకంలో అందరినీ కూడా శిష్యులుగా చేసుకోగలిగారో, అటు శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళే విధానాన్ని, ఇటు గురువు శిష్యులందరి దగ్గరికి వెళ్ళే విధానాన్ని వరదే. అటువంటి వరాన్ని ఇయ్యగలిగిన తల్లి విలువు. కామ రూపిణి, ఏ రూపాన్ని కావలసి వస్తే ఆ రూపంలో ప్రత్యక్షమైనటువంటి తల్లి, ప్రత్యక్షం అవుతూ ఉండేటటువంటి తల్లి, నీకు నమస్కారం అమ్మా. ఎంత విశేషం కలిగినటువంటి దానివి. విద్యారంభం కరిష్యామి, నాకు సంబంధించినటువంటి చదువు ఏదైతే ఉందో, ఉదాహరణకి బంగారపు పనిని చక్కగా నగని అల్లడం ఒక పని, వంట చేయడం ఒక పని, బ్రహ్మాండమైన పర్వతాలు ఎక్కడం ఒక పని, మంచి బాగా ఆటలాడడం ఒక పని, ఇలా ఏ విధమైన 64 పనులని 64 కళలు అని అన్నారో, అలాంటి ఏ కళలో నేను ప్రావీణ్యం సంపాదించడం కోసం ఏ పనిని ప్రారంభిస్తే ఆ పని అలా ఒక విద్య అవుతుంది కాబట్టి విద్యారంభం కరిష్యామి, ఆ విద్యని ప్రారంభిస్తున్నాను కాబట్టి సిద్ధిర్భవతు మే సదా. ఆ విద్య చిట్ట చివరి వరకు కూడా ఏ విధమైన విఘ్నపు పాలు కాకుండా ఉండేలా వరదే. అటువంటి వరాన్ని ఇచ్చి చదువు సంపూర్ణంగా నాకు వచ్చేలా నువ్వు అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తూ సాధకుణ్ణి నువ్వు ఇలా ప్రార్థించరేలా నేర్పుతుంది. అమ్మ ఎలా అయితే పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మ అను అని ఆ పిల్లవాడికి ఎలా ఉపదేశాన్ని చేస్తుందో, అలా అమ్మ స్వయంగా తనని గురించి ఈ విధంగా ఉపాసించాలని చెప్తోంది అంటే నిజమైనటువంటి తల్లి ఆమె కాక మరి ఎవరవుతారు. అందుకనే జ్ఞాన రూపిణి, యథార్థమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన రూపం కలిగినటువంటి తల్లి ఆవిడ. ఈ తల్లి మనకి స్పష్టంగా ఇలా కనిపిస్తూ తనకి ఇష్టమైన నివేద్యమాన పదార్థంగా అంటే నివేదన చేయవలసిన పదార్థంగా ముద్గౌదనాసక్త చిత్త, ముద్గ ఓదనం, ముద్గ అంటే పెసరపప్పు, ఓదనం అంటే అన్నం, అన్నంలో పెసరపప్పు కలిపి వండడం అనే విధానాన్ని చాలామంది తల్లులు చేస్తారు. మా తల్లిగారు అలాగే చేసేవారు. ఆ పెసరపప్పుతో కూడినటువంటి అన్నాన్ని కానీ తిన్నట్టయితే బుద్ధి బాగా వికసించేటటువంటి అవకాశం ఉంటుంది, అనారోగ్యం కలగదు. కందిపప్పు అనారోగ్యాన్ని చేసేదైతే పెసరపప్పు ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేది అవుతూ ఉంటుంది, జీర్ణక్రియకి బాగా తోడ్పడేది కూడా అవుతూ ఉంటుంది. అందుకే శ్రాద్ధ విధానాల్లో పెసరపప్పునే ఉంచుతారు తప్ప కందిపప్పును ఏర్పాటు చేయరు. అమోఘమైన జ్ఞానం పెరగాలి అంటే పెసరపప్పుని తినాలి, జ్ఞానం తగ్గాలి అంటే మినుపప్పుని వాడాలి, జ్ఞానం అదే స్థాయిలో అలాగే ఉండిపోవాలంటే కందిపప్పును వాడాలి అని ధన్వంతరి స్వయంగా తెలియచేస్తున్నాడు వైద్యశాస్త్రంలో. కాబట్టి ముద్గౌదనాసక్త చిత్త, పెసరపప్పుతో కూడినటువంటి పులగాన్ని అమ్మకి నివేదన చేసి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కానీ పఠించినట్టయితే ప్రీతురాలై ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తుంది.